సార్ హీరోయిన్ రష్మిక మందనకి యాక్సిడెంట్ జరిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్. అందుకు సంబంధించి ఆమె కూడా తన సోషల్ మీడియా ద్వారా తనకి యాక్సిడెంట్ అయినట్టుగా తెలియజేసింది అని చెప్తున్నారు. మరి ఏం జరిగింది, ఏ విధంగా యాక్సిడెంట్ జరిగింది, ఇప్పుడు ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి ఈ సందర్భంగానే ఆమె కెరీర్ గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తే, అంటే ప్రజెంట్ ఏ సినిమాలు చేస్తుంది, ఏ విధంగా ఉంది సార్ తనకి? యా యాక్చువల్ గా రష్మిక మందన్న ఒక రకంగా మనకి తెలుగు వాళ్ళకి హౌస్ హోల్డ్ నేమ్ అంటారు కదా, అంటే ప్రతి ఇంట్లో తెలిసిన పేరులాగా అయిపోయింది. దానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి కొంత కన్నడ అమ్మాయినా కూడా తెలుగు అమ్మాయి లాగా ఉండడం, తర్వాత విజయ్ దేవరకొండతో అఫైర్ లేకపోతే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రావడం, అందువల్ల ఆ అమ్మాయిని ఒక రకంగా ఓన్ చేసుకున్నారు. సో దానివల్ల ఇప్పుడు రష్మిక మనకి సమంత తర్వాత కొంత పబ్లిక్తో రెగ్యులర్గా టచ్లో ఉండడం, ఫ్యాన్స్తో మాట్లాడుతుండడం, సరదాగా ఉండడం, ఫ్రెండ్లీగా ఉండడం, ఇలాగా రష్మిక అని చెప్పుకోవచ్చు. అయితే సమంతకి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఆ అమ్మాయి కెరీర్ బ్యాక్ సీట్కి వెళ్ళింది. బట్ రష్మిక కన్నడ నుంచి తెలుగు, తెలుగు నుంచి తమిళు, తమిళ నుంచి హిందీ, ఇలాగా పాన్ ఇండియా యాక్టర్ అయిపోయింది. సో ఒక రకంగా సౌత్ ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే అమ్మాయిగా ఇప్పుడు ఆమెకి పేరు వచ్చింది. సో ఇప్పుడు ఒక పోస్ట్, ఆమె పెట్టిన పోస్ట్ షాక్కి గురి చేసింది. అదేంటంటే, నాకు ఒక ప్రమాదం, యాక్సిడెంట్ జరిగింది, నేను ఒక నెల నుంచి రెస్ట్ తీసుకుంటున్నాను, త్వరలోనే నేను మళ్ళీ షూటింగ్కి వెళ్తాను అని చెప్పి ఈ సందర్భంగా ఒక మెసేజ్ కూడా ఇచ్చింది. అదేంటంటే, లైఫ్ అనేది చాలా ప్రెజైల్ అని, ప్రెజైల్ అంటే ఎప్పుడు అంత స్ట్రాంగ్ కాదు, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు, అందుకని రేపు అనేది ఉంటుందో లేదో కాబట్టి ఎవ్రీడే హ్యాపీగా ఉండండి అన్నట్టుగా కూడా ఆమె ఇంగ్లీష్లో ఒక మెసేజ్ ఇస్తుంది. సరదాగా నేను లడ్లు ఇప్పుడు ఎక్కువ తింటున్నాను అన్నట్టుగా కూడా సరదాగా కామెంట్ చేసింది. సో బేసిక్గా ఎవరికైనా, అంటే హీరోలకైనా హీరోయిన్లకైనా ప్రమాదాలు జరిగినప్పుడు మొత్తం అటెన్షన్ వాళ్ళ వైపు ఉంటుంది, ఎందుకంటే ఒక ఆందోళన ఉంటుంది. రెండోది, సెలబ్రిటీల లైఫ్ సంబంధించి ఎవ్రీథింగ్ ఇంట్రెస్టింగ్గా గాసిపులుగా కావచ్చు మాట్లాడుకుంటారు ప్రజలు, ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా నలుగురు కలిస్తే రెండు టాపిక్స్ ప్రధానంగా ఉంటాయి, ఒకటి రాజకీయాలు, రెండు సినిమాలు. ముఖ్యంగా ఇది మగవాళ్ళకి అయితే ఈ రెండు టాపిక్లు కంపల్సరీ. స్త్రీలకు అయితే ఎక్కువ మంది స్త్రీలు రాజకీయాలు ఎక్కువ మాట్లాడరు, కానీ ఇటువంటివి స్త్రీల, అంటే సెలబ్రిటీలు వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ స్టైలు, ఇవన్నీ స్త్రీలు కూడా మాట్లాడుకుంటారు. ఇంకా ఫ్యాన్స్, సినిమా ఫ్యాన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాగా రష్మిక మందన్న ఈ పోస్ట్ అనేది విపరీతంగా వైరల్ అయింది, ఆ అమ్మాయికి ఏమైంది ఏమైందని. కానీ ఆమె ఏమైందని చెప్పలేదు, ఆమె పరిస్థితి చూస్తే 1 మంత్ రెస్ట్ అంటే కొద్దిగా సీరియస్గానే ఆమెకి ప్రమాదం జరిగింది. బట్ అట్ ద సేమ్ టైం అదేదో లైఫ్ థ్రెటనింగ్ ఇంకోటో కాదు, ఆమె దాని నుంచి కూడా కోలుకున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఈ రెండు విషయాలు కూడా మనం ఆ పోస్ట్లో నుంచే అర్థం చేసుకోవచ్చు. ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే, బేసిక్గా ఆమె కొడవ ఫ్యామిలీకి చెందింది. కొడవ అంటే అదొక కన్నడ, కర్ణాటకలో కొడవ అనే ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది, అక్కడ ఎక్కువ ఉంటారు కొడవ హిందూస్ అంటారు వీళ్ళని. వీళ్ళు ట్రెడిషనల్గా అగ్రికల్చరు, తర్వాత తోటలు పెంచడం, తర్వాత వారియర్ కమ్యూనిటీ కూడా అంటారు వీళ్ళు, అంటే యుద్ధాల్లో పాల్గొన్న చరిత్రలో కమ్యూనిటీ. ఇప్పటికి కూడా ఫైర్ ఆర్మ్స్ లైసెన్స్ లేకుండా కత్తులు అవన్నీ కూడా వీళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళ కత్తుల్ని, ఈ ఆర్మ్స్ని, ఆయుధాలని పూజించడం అనేది కూడా వాళ్ళ కల్చర్లో భాగం. వాళ్ళకి కొడవ లాంగ్వేజ్ కూడా ఉంటుంది అన్నమాట, మదర్ టంగ్ కూడా ఈ అమ్మాయికి కొడవ అనే లాంగ్వేజ్. సో ఈ కొడవ ఫ్యామిలీ నుంచి ఈ అమ్మాయి వచ్చింది. వీళ్ళ అమ్మ పేరు సుమన్, నాన్న పేరు మదన్. సో ఆయన కాఫీ ఎస్టేట్స్ ఉన్నాయంటే అక్కడ ఎక్కువగా మన కూర్గు వైపు ఉంటుంది అనమాట వెళ్ళి. ఈ అమ్మాయి కూడా కూర్గులో చదువుకుంది. సో కాఫీ ఎస్టేట్స్ అనేది అక్కడ సపరేట్గా ఇండ్లు ఉంటాయి. మేము కిల్లింగ్ వీరప్పన్కి, తర్వాత నేను నా సినిమా కూడా నయం డైరీస్ కూడా అక్కడ షూట్ చేశానండి, ఎల్లాపూర్ ఫారెస్ట్లో. అక్కడ కూడా సపరేట్గా కాఫీ ఎస్టేటు, అక్కడ బ్రహ్మాండమైన ఇల్లు అలా
అన్నమాట అడవిలో అట్లా ఎక్కువ అట్లా అంటే ఏది ఉంటుంది. వీళ్ళది కూడా అలాంటి ఫ్యామిలీ. బట్ ఈ అమ్మాయి తర్వాత కాలంలో బెంగళూరులో రామయ్య కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్ జర్నలిజం చదువుకున్నది. యాక్చువల్గా వీళ్ళది వెరీ వెరీ ట్రెడిషనల్ ఫ్యామిలీ, అందువల్ల వీళ్ళు సినిమా యాక్టింగ్ కానీ లేకపోతే మోడలింగ్ కానీ ఇంట్రెస్ట్ చూపించట్లేదు, చూపించలేదు బిగినింగ్లో. బట్ ఈ అమ్మాయి పట్టుబట్టి ఒప్పించింది, బిగినింగ్ మోడల్గా చేసింది. దాని తర్వాత రక్షిత్ శెట్టి డైరెక్ట్ చేసి హీరోగా చేసిన కిరిక్ పార్టీ, తెలుగులో కూడా అది రీమేక్ అయిన తర్వాత కిరిక్ పార్టీలో ఈ అమ్మాయి ఫస్ట్ ఆరంగేట్రం. నేను అప్పుడు బెంగళూరులో ఉండి థియేటర్లో చూశాను ఆ సినిమా. అది మనకైతే తెలుగు వాళ్ళకి పెద్ద కొత్తగా ఏమి అనిపించలేదు అది, ఎందుకంటే స్టూడెంట్ బ్యాక్డ్రాప్లో అనేక సినిమాలు మనకు వచ్చాయి. బట్ కన్నడ వాళ్ళకి అది చాలా ఫ్రెష్గా కొత్తగా అనిపించింది. ఎపిసోడిక్గా సినిమా ఉంటుంది. ఈ అమ్మాయి సెకండ్ హీరోయిన్, ఇద్దరు హీరోయిన్లు ఉంటారు దాంట్లో. అయితే ఈ అమ్మాయి మార్కులు ఎక్కువ కొట్టేసింది, పెర్ఫార్మెన్స్ కానీ ఫ్రెష్గా ఉండడం కానీ, అందువల్ల ఈ అమ్మాయికి అక్కడ మంచి పేరు వచ్చింది. దాని తర్వాత ఒక యాక్షన్ సినిమా అంజనీ పుత్రతో యాక్షన్ సినిమాలకు ఎంటర్ అయింది. అక్కడ నుంచి ఆ అమ్మాయి ట్రావెల్ చాలా స్పీడ్గానే వేగం అందుకుంది. తెలుగులో చెప్పాలంటే చెలో అనేది ఆమె మొదటి సినిమా. దాని తర్వాత నాగశౌర్య అని ఉంటాయి కదా చెలో, అది మొదటి సినిమా. దాని తర్వాత గీతా గోవిందం. ఇంకా అక్కడ నుంచి తెలుగులో ప్రధానంగా ఆమె స్టార్ హీరోయిన్గా ఎదగడం అంటే ఒక రకంగా పుష్ప ద రైజింగ్, పుష్ప పార్ట్ 1లో అది పాన్ ఇండియా సినిమాగా అయిపోవడం, ముఖ్యంగా పాటలకి, అమ్మాయి డ్యాన్స్కి, అమ్మాయికి పెర్ఫార్మెన్స్కి మంచి మార్కులు రావడంతో పాన్ ఇండియా స్టార్కి వెళ్ళింది. తర్వాత తమిళ్లో సూర్యతో వీళ్ళతో కలిసి చేయడం, ఇలాగా ఇంకా ఆమె ఇదైంది. దాని తర్వాత ఆమెకి పెద్ద బ్రేక్ ఇండియా వైజ్ చెప్పాలంటే మన సందీప్ రెడ్డి వంగ, తన వంగ సందీప్ రెడ్డి తను చేసిన యానిమల్ సినిమాతో విపరీతంగా పేరు. ఎందుకంటే ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ చేయగలదు, అట్లాగే బోల్డ్ సీన్లలో కూడా యాక్ట్ చేయడం కూడా ఈ అమ్మాయి చేయగలిగింది దాంట్లో. రెండోది కూడా చాలా కాంప్లెక్స్ సీన్లలో కూడా బ్రహ్మాండంగా చేసింది. అందువల్ల మనకి మామూలుగా అయితే సమంతకి పెర్ఫార్మెన్స్ ఇది ఉంది, కానీ సమంత ఇట్లాంటి బోల్డ్ సీన్లో ఈ కైండ్ ఆఫ్ ఇది లేదు. సో ఈ అమ్మాయి దాంట్లో కాంప్లెక్స్ దీంట్లో అంతా చేయగలగడం, దాంతో యానిమల్ ఈ అమ్మాయి మీద విమర్శలు కూడా వచ్చాయి ఇట్లాంటి సీన్లు అంతా చేసిందని. బట్ చాలా పెద్ద హిట్ అయింది, స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్ కూడా అది. సో అక్కడ నుంచి ఈ అమ్మాయి ప్రజెంట్ అయితే సల్మాన్ ఖాన్తో సికిందర్ అనే సినిమా చేస్తుంది, చావా అనే సినిమా చేస్తుంది, అట్లాగే పుష్ప 2 ఉంది. ఇలాగ చాలా బిజీగా అమ్మాయి చేస్తుంది. 28 ఏళ్ళు ప్రజెంట్ తనకి. తనకైతే లాంగ్ కెరియర్, అంటే తన ఏజ్ కంటే కూడా తక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటే వెల్ మెయింటైన్డ్ బాడీ అమ్మాయిది, ఎక్సర్సైజెస్ చేయడం ఇవన్నీ ఉన్నాయి. బట్ హెల్తీ బాడీ కూడా. మరి ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో అనేది తెలియదు. ఈ లోపల విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరి మధ్య కూడా వాళ్ళిద్దరి ఫోటోలు బయట పెట్టుకోవడం అప్పుడప్పుడు ఇలాంటివి, తర్వాత వాళ్ళ తమ్ముడితో ఈ అమ్మాయి ఇంటరాక్షన్, అవన్నీ కూడా బయటకు వచ్చాయి. చాలామంది విజయ్ దేవరకొండ ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటారు అని కూడా అనుకున్నారు. యాక్చువల్గా ఈ అమ్మాయి రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం వరకు వెళ్ళి క్యాన్సిల్ అయింది, ఫోర్ స్టార్ దాంట్లో కిర్క్ పార్టీలో. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ లవర్స్గా ఉన్నారు, డేటింగ్ చేశారు. దాని తర్వాత కంపాటబిలిటీ ఇష్యూలు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి విడిపోయారు. యాక్చువల్ రక్షిత్ శెట్టి కూడా కన్నడలో ఒక స్టార్ హీరోగానే చెప్పుకోవచ్చు. డిఫరెంట్ ఫిల్మ్స్ చేయడంలో రక్షిత్ శెట్టి ముందు నుంచి కూడా పేరుంది అతనికి. అంటే కన్నడ సినిమాని కోర్స్ని మార్చిన కొంతమంది నటులు డైరెక్టర్ల లిస్ట్లో రక్షిత్ శెట్టి కూడా ఉంటాడు. సో అతనితో మళ్ళీ బ్రేకప్ అయ్యింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆమె కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నట్టుగా కనపడుతుంది, పెళ్లి కంటే కూడా. ఎందుకంటే ఇప్పుడే పెళ్లిలోకి ఎంటర్ అయితే కెరీర్ ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే సమంత లాంటి వాళ్ళని చూస్తున్నారు కాబట్టి. తను పెళ్లి కంటే కూడా కెరీర్ ఇంపార్టెంట్. వాళ్ళు ఏంటంటే పెళ్ళి అనేది చాలా మందికి అదొక దాని ఏమంటే అదొక మజిలీ లాగా, అంటే ఇంకా లైఫ్ని పెద్దగా మన ముందుకి కెరీర్ అవన్నీ వద్దు అనుకున్నప్పుడే పెళ్లిలోకి ఎక్కువ మంది సెలబ్రిటీ హీరోయిన్లు ఎంటర్ అవుతారు. పెళ్లి తర్వాత కూడా యాక్ట్ చేసినా కూడా, ఎందుకంటే వాళ్ళకి మేజర్ ప్రాబ్లం పిల్లల్ని కనుక్కోవాలనుకున్నప్పుడు పిల్లల పెంపకం కనుక్కున్నా, లేకపోతే వేరే విధంగా వాళ్ళు సర్వకేషన్ ద్వారా తెచ్చుకున్నా, ఏదేమైనా దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది కాబట్టి
ఉమెన్ కూడా ఆ ప్రాబ్లం ఉంది. ఏదేమైనా రష్మిక మందన్న త్వరగా కోలుకొని సినిమా షూటింగ్కి రావాలని కోరుతుంది. థ్యాంక్ యూ సో మచ్.